వాళ్లంతా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు సంస్కృతి సంప్రదాయాలను బోధించే విద్యా సంస్థలో ఉంటున్నారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి సీసీ కెమెరాలు సెక్యూరిటీ గార్డులు కళ్లు కప్పి ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తైన గోడ దూకి పారిపోయారు పోలీసులు మీడియా తల్లిదండ్రులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు చివరకు ఎవరు ఊహించని విధంగా ముంబైలో ప్రత్యక్షమయ్యారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరిలో సంచలనం సృష్టించిన విద్యార్దునుల మిస్సింగ్ మిస్టరీ వీడింది వివరాల్లోకి వెళ్తే చంద్రగిరికి సమీపంలోని తోండావాడలో శ్రీ కంచకామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలలో ఈ నెల ఎనిమిదిన నలుగురు డిగ్రీ విద్యార్దునులు కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు ఇది గమనించిన స్థానికులు వెంటనే పాఠశాల సెక్యూరిటీకి చెప్పారు అయితే అప్పటికే అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోయారు ఎంత గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో నిర్వాహకులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గాలించారు విద్యార్థుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోషల్ మీడియాలో బాలికల ఫోటోలను చూసిన ముంబైకి చెందిన ఓ వ్యక్తి నలుగురు బాలికలను చేరదీసి వారిని తీసుకుని విజయవాడ వైపు వస్తున్నట్లు అతనే పోలీసులకు సమాచారం అందించాడు అప్పటికే కొల్లాపూర్లో విచారణ జరుపుతున్న ఒక పోలీసు బృందం తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు పూణే చేరుకుని పూణే పోలీసుల నుంచి బాలికలను స్వాధీనం చేసుకుని సురక్షితంగా శుక్రవారం తిరుపతికి తీసుకొచ్చారు దీంతో ఆ నలుగురు బాలికల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు తిరుపతి చేరుకున్న బాలికలను చంద్రగిరి తహసీల్దార్ సమీక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు సాంప్రదాయ పాఠశాలలో విశాఖపట్నంకు చెందిన రావి విద్యాలక్ష్మి వర్షిణి కడపకు చెందిన వెల్ల ప్రణంతి విజయవాడకు చెందిన జయంతి శ్రవంతి విజయనగరంకు చెందిన అక్కినేని శ్రీవల్లిలు చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కాలేజీ ముగిసిన తర్వాత వేదాలు ఉపనిషత్తులు సంగీతం నేర్చుకుంటూ సాంప్రదాయ పాఠశాలలో హాస్టల్లోనే ఉంటున్నారు అయితే హాస్టల్లో సెల్ ఫోన్లపై నిషేధం ఉంది అయితే అక్కడ మరో ఇద్దరు యువతులు నిర్వాహకులకు తెలియకుండా సెల్ ఫోన్లు వాడుతూ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు దీనిని గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారికి డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన హాల్ టిక్కెట్లు ఇవ్వమని హెచ్చరించారు విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏం చేస్తారోనన్న భయంతో నలుగురు గోడ గోడదూకి పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది గత ఆదివారం అర్దరాత్రి గోడదూకి పారిపోయిన విద్యార్థులు తిరుపతిలో ట్రైన్ ఎక్కి కొల్లాపూర్ అక్కడి నుంచి ముంబై చేరుకున్నారు ముంబైలోని ఓ పార్కులో ఉండగా విజయవాడకు చెందిన మర్చెంట్ నేని ఉద్యోగి అయిన మోపిదేవి శ్రీనివాస్ కంటపడ్డారు వెంటనే వారిని చెరదీసి రక్షణ కల్పించి పోలీసులకు అప్పగించారు కాలేజీలో లెక్చర్లు ఇంట్లో తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఇలా పారిపోవడం సరికాదని పోలీసులు సూచించారు అదృష్టవశాత్తు యువతులు నేరస్తులకు చెక్కకుండా క్షేమంగా తిరిగి వచ్చారని లేదంటే జీవితాలు బలైపోయావని అన్నారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలను